చేస్తాను బావా. మంచిది, ఆల్ ది బెస్ట్. ఓడిపోయింది, ఏమైనా పర్లేదు, ఈసారైనా గట్టిగా ప్రయత్నిస్తాను. ఏం కాదు, మన మార్పు మన ప్రయత్నమే మనం నిలబడుతుంది. మరి నీ సంగతి ఏంటి? రే, నువ్వు టాప్ రాకనుగా రావాల్సింది, నాతో పోటీ పడి అంతేకాని నేను వదిలిస్తే రావడం కాదు. ఏంట్రా ఇలా జరిపోయింది? ఇప్పుడు ఏమైందని ఎలా ఉన్నావు? ఇద్దరం కూడా టాప్ ర్యాంకర్లను కాలేకపోయాం. నాలాంటి వాడి కోసం నువ్వు కాలేజీలో ఒకసారి తలదించుకోవాల్సి వచ్చింది. వంశీ, నీకు విషయం చెప్పనా? నేను టాప్ ర్యాంకర్ అయినా కూడా ఎంత గర్వంగా ఫీల్ అయ్యేవాడిని కాదేమో. ఎందుకంటే నేను చెప్పానని నా మాటకి నువ్వు ఎంతలా మారి ఎంతగా ప్రయత్నించి ఈరోజు సెకండ్ ర్యాంకర్గా వచ్చావు, అది చాలరా నాకు. కానీ నువ్వు ఇప్పుడు థర్డ్ ర్యాంక్ పడిపోయావురా. ఇప్పటి వరకు నేను కాలేజీలో పడ్డ మాటలన్నీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తావు. అలాంటిదేం లేదా? నాతో తిరిగి చెడిపోయావు అనే మాటని ఈరోజు మనిద్దరం కలిసి ఆ మాటని నిజం చేస్తున్నాం. మనమేంటో మనకు తెలుసు, ఒకరి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఈరోజు నేను టాప్ ర్యాంకర్ని కాలేదని నువ్వు ఎంతగా బాధపడుతున్నావు, నువ్వు కంప్లీట్గా మారినంత నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎలా ఉన్నారండి కాలేజ్ ప్రెసిడెంట్ గారు? బాగున్నా అన్న. రాజపెట్టుందిరా నీకు, అదృష్టవంతుడివిరా. ఎందుకు, కాలేజ్ ప్రెసిడెంట్ అయినందుకే? నేను అన్నది దాని గురించి కాదు, మీ ఫ్రెండ్ గురించి. ఎంతమందికి ఉంటాడో అలాంటి ఫ్రెండ్. మొన్న నీ గురించి మాట్లాడేటప్పుడు ఎంత గొప్పగా మాట్లాడాడరా. నీకోసం వాడు జీవితం ఇవ్వడానికి కూడా రెడీ. అలాంటి వాడిని ఎప్పుడూ మోసం చేయకు. భయ్యా, నీకు ఒక విషయం చెప్పాలి. నేను వాడి జీవితంలోకి వచ్చిందే వాడి జీవితంతో ఆడుకోవడానికి. వాడిని వాడి జీవితాన్ని టోటల్గా జీరో చేయడానికే వాడి లైఫ్లోకి వచ్చా. వాడు నాకన్నా అన్ని విషయాల్లో చాలా గ్రేట్ అన్న, చదువులోను టాలెంట్లోను క్యారెక్టర్లోను. అందుకే అలాంటి వాడి లైఫ్తో ఆడుకోవాలంటే అదేదో తెలియని ఆనందం. ఇంకా చెప్పాలంటే వాడి జీవితాన్ని పూర్తిగా నాశనం చేసి వాడికంటే గుర్తింపు లేకుండా చేస్తా. తప్పురా. తప్పదురా. చూడు, ఏమైంది భయ్యా? నీకు ఎన్నోసార్లు చెప్పాను, వాడు నీకు పెద్ద దెబ్బేస్తాడని. ఇదేమైందని? వాడు నీతో ఫ్రెండ్షిప్ చేసిందే నీకు నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ క్యారెక్టర్ నీ కెరీర్ని నాశనం చేసి నీ జీవితం లేకుండా చేయడానికి. ఈ విషయం నాకు ఎప్పుడు తెలుసు భయ్యా? హైరా మామ, కంగ్రాట్స్. చాలరా. అయినా ఏంట్రా బాబు, ఒక్కసారిగా కాలేజ్లో టాప్ లిస్ట్లో చేరిపోయావు, ఆ సీక్రెట్ ఏంట్రా మాకు చెప్పండిరా కొంచెం. ఆపరా బాబు, ఇక చాలు. అయినా మా వాడికి బాగా దింపావుగా, కాలేజ్లో వాడుకున్న బిల్డప్ గర్వం మొత్తం దిగిపోయింది. ఈరోజు కాలేజ్ మొత్తంలో ఎవడూ వాడికి దొబ్బట్లేదు. అమ్మా, వాడి లైఫ్లో పతనం స్టార్ట్ అయిందిరా. ఇక వాడి లైఫ్ వాడికి నచ్చినట్లుగా ఉండదు, నేను ఎలా మారిస్తే అలా ఉంటుంది. ఇక నా గెలుపు మొదలైందిరా.
ఎందుకురా తెలుసు కూడా వదిలేసి ఇంకా వాడి కోసం ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు భయ్యా. నిజమైన స్నేహంలో ప్రేమలు త్యాగాలే కాదు, మోసాలు అన్యాయాలు కూడా భరించాల్సి వస్తుంది. ఏది ఏమైనా మరి ఇప్పటికీ నా జీవిడిది వస్తే దానికి వాళ్ళు కూడా ఉంటారా? ఈ సృష్టిలో దేన్ని ఆశించకుండా వచ్చే గొప్ప బంధం స్నేహం. నిజాలు చెప్పే స్నేహితుడి కన్నా నిజాయితీగా ఉండే స్నేహితుడే చాలా గొప్పోడు. నిజమైన స్నేహంలో ప్రేమలో త్యాగాలే కాదు, మోసాలు అన్యాయాలు కూడా భరించాల్సి వస్తుంది. అలా భరించి స్నేహితుడిని మార్చుకునేదే నిజమైన స్నేహం.